మరలా ఆ సీన్ ఊహించుకుందాం. సింహాసనం మీద గొర్రెపిల్ల, సింహాసనం చుట్టూ దేవదూతలు, ఆ సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు, ఆ 24 మంది పెద్దలతో కలిపి లక్షల మంది జనం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారబ్బా అని చూసేటట్టు ఎవరు? యోహాను. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మహాశబ్దముతో సింహాసనం మీద కూర్చున్న గొర్రెపిల్లని స్తోత్ర గీతాలు స్తుతిస్తున్నారట. మహాశబ్దంతో అరుస్తున్నాడు. మీరు బాగా వినండి, ఎలా ఉంటుంది ఆ రోజంటే మీరు ఊహించుకోండి. ఒక్కసారి మనం ఉన్నాం ఇక్కడ అందరం ఒకేసారి ఏకగా ఒకే కేక వేస్తే ఎలా ఉంటుందండి? ఊరంతా ఇప్పుడు వస్తుంది, ఒక్క నిమిషంలో ఈ ఊరంతా ఇక్కడికి వస్తుంది. ఒకేసారి అరవండి, అరగండి, అరిస్తే ఒకేసారి అరవండి, రావాల్సిందే. మిలిటరీలో చేస్తున్న వారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ బెటాలియన్స్ ఫామ్ అవుతాయి. అందులో కార్షన్ చెప్తుంటారు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని. వాళ్ళు కరెక్ట్గా ఏక శబ్దంతో ఒకే తంబో, తమ్మంటే ఇలా కొడతారు చూసారా, రైట్ లెగ్తో ఒకే తంబో ఒక బిర్జి మీదకి వెళ్ళి కొట్టారనుకోండి, బిర్జి బిర్జి పడిపోతుంది. ఏక శబ్దంతో అందరూ వెళ్ళి పెంకిటిల్లోకి వెళ్ళారండి, కరెక్ట్గా పెంకిలు లేచిపోతాయి. మీరు 100 మంది 1000 మంది మనం అరిస్తేనే ఎలా అయిపోతుంది? ఆ రోజు పరలోకంలో లక్షల మంది మహాశబ్దంతో అరుస్తున్నారట. నేను అంటాను, ఆ మహాశబ్దాలతో దేవుణ్ణి కీర్తిస్తున్నప్పుడు ఎందుకు వీరు కీర్తిస్తున్నారంటే ఒక మాట ఉంది. ఏమనంటే 10వచనంలో, మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరి. గంభీరమైన సంగతి ఏంటో చెప్పనా, మహాశబ్దంతో వారు అరుస్తున్న అరుపుల్లో ప్రధానమైన మాట ఏంటంటే మా రక్షణకే స్తోత్రము 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 అంట. మా రక్షణకి, మా రక్షణకి అంటే ఈరోజు నిన్ను ఎందుకు మేము స్తుతిస్తున్నామంటే, ఈరోజు మేము ఎక్కడ ఉండాల్సిన కాదు, మేము ఎక్కడ ఉండాలి? నరకములో ధూళి వలె కాలిపోవాల్సిన వాళ్ళు. గొర్రెపిల్ల నువ్వు వచ్చావు గనక ఈరోజు మేము ఎక్కడికి వచ్చి నిలబడ్డాం. నువ్వే గనక భూలోకానికి రాకపోతే, దేవాని కుమారుని భూమి మీదకి పంపకపోతే మా బతుకులు ఏమైపోయినయ్యా అని ఆ సుందర స్వరూపాన్ని చూస్తున్న వీరు తట్టుకోలేక ఆనందాన్ని భరించలేక వాళ్ళ గుండెల్లో నుంచి వస్తున్న మాట ఒకే ఒక్కటే, మా రక్షణ కర్తానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఒకే శబ్దంతో అరుస్తుంటారు, ఒకే శబ్దంతో. నేను అంటానండి, ఆ గుంపులో ఖచ్చితంగా ఏదో ఒక మూల రోజు మనం ఉంటే ఇటు ఉండాలి. అంతే కదా మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఆ గుంపులో అంత పెద్ద శబ్దం, ఏకరంగా పెద్ద శబ్దం జరుగుతున్నప్పుడు ఆ గుంపులో ఏదో ఒక మూలన, ఏదో ఒక పక్కన పరలోకంలో ఎక్కడో ఒక మూలన నేను ఉండి నేను కూడా ఆ కేకలతో ఒక కేక కలిపితే, ఆనందం నా మీదలో ఎప్పుడో రేగితే, నేను చెబుతున్నానండి నీకు ఏమైపోయినా అసలు నీ బాధ అనేది నీ గుండెల్లో ఏమీ ఉండదు. ఆ ఓపుతో బతకలడు క్రైస్తవు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం భూమి అతలాకుతలం అవబోతుందని చెబుతూనే 7వ అధ్యాయం విశ్వాసులకి ఏం చెప్తున్నారంటే, అరే మీరు ఎలిగెత్తి మహాశబ్దంతో లక్షల కోట్ల మంది మీరు కలిసి మీ రక్షకుణ్ణి స్తుతించబోయే కాలం ముందే ఉంది మీకు.